परम शांति पुरुषार्थम धारणा पॉइंट्स बाप अंटुन्नारु पिल्ललु ना नलु वैपुला परम लाइट पवित्रमैन लाइट व्यापिंचि उंदी अनि अनुभवं चेसुकोंडि ना रूम लो कूडा लाइट परम लाइट यॊक्क प्रकाशमु व्यापिंचि उंदि అని అభ్యాసం చేస్తూ ఉంటే ప్రకృతి మీకు చాలా సహయోగం చేస్తూ ఉంటుంది. అది సాతీగా అయిపోతూ ఉంటుంది. ఏ విధంగా విశ్వ పరివర్తన కార్యక్రమానికి మీరు బాపుకు సహయోగిగా అయ్యారో సాతీగా అయ్యారో అదే విధంగా ప్రకృతి కూడా మీకు విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని సంపన్నం చేయటకు సహయోగిగా అవుతుంది. పిల్లలు పరివర్తన అయ్యేదే ఉంది, జరిగితే జరిగే తీరుతుంది, వాహి పడాహై. అందుకని సదా మీరు ఎవరు రెడీగా ఉండండి. అన్ని బాప్ సంభాళిస్తూ ఉంటారు, ఎందుకంటే బాధ్యత అంతా బాపుదే కదా, మీది కాదు. కేవలం మీరు నిమిత్త మాత్రులు, కేవలం విజయరత్నాలైనటువంటి పిల్లలు మీరు. ఎవరైతే నిశ్చయ బుద్ధిగా అవుతారో వాళ్ళు బాపు యొక్క విషయాన్ని, బాపు యొక్క ప్రతి ఒక్క మాట పైన నిశ్చయం పెట్టుకుంటారు, బాప్ సమానంగా అవుతారు. అసలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు బాప్ సమానంగా అవుతారు. మిగతా వాళ్ళు కేవలం నామం మాత్రం అన్నట్టే. బాపు మీకు భగవంతుడే, మీరు ఆయనకి పిల్లలు. మరి పరమాత్మే బాపులాగా అయ్యారు. ఇప్పుడు మీరు పిల్లలైపోయారు, ఆయనే స్వయంగా మీకు చదివిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు స్వయం ప్రసన్నంగా ఉన్నారు, ఇప్పుడు బాపు పసందుగా అవుతూ ఉన్నారు. స్వయం పసంద్ లేకన్ ఇప్పుడు బాపు పసందుగా అవుతూ ఉన్నారు. ఈ విధంగా బాపు మరియు మీరు తోడుతోడుగా బాప్ సమానంగా అయిపోతూ ఉంటే మీరు మీకే మీ పైన స్వయం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది ఒక స్వప్నమా అని ఫీల్ అవుతూ ఉంటారు, కలలాగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంత క్రితం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనమేనా ఇలా అయినది అనే సంకల్పం వస్తూ ఉంటుంది. కల్పకల్పం బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా ఉన్న ఆత్మల మీదే. కల్పము అంటే బేహద్ సృష్టిలో మీరే బాపుకి హృదయ సింహాసన అధికారి పిల్లలు. కంటి జ్యోతులు, నూరే రతన్, మస్తక మణులు, బాప్ సమానమైన పిల్లలు. కనుక మీరు బాపును కూడా సొంతం చేసుకున్నారు. బాపుకు కూడా పిల్లలంటే చాలా గర్వం. అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. అందుకనే పిల్లలు తమ యొక్క గుణాలు మరియు శక్తుల్ని ఉపయోగించండి. బాపు యొక్క గుణాలను, శక్తుల్ని ఉపయోగించండి. మీరు ఎక్కువలో ఎక్కువ మీ సీట్లో సెట్ అయి ఉండండి. ఎంత అధికంగా మీరు మీ సీట్లో సెట్ అయిపోతారో త్వరగా అంతగా పరివర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా తేలిగ్గానే బాప్ సమానంగా అయిపోతారు, విశ్వ పరివర్తన కార్యం కూడా సంపన్నమైపోతుంది. సీట్లో సెట్ కండి అనగా ప్రభావముక్తులుగా కండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే, ఏ వైపునైనా సరే, ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని కదిలించకుండా
ఉండేటువంటి స్థితిలో స్టేజ్లో మీరు ఉండిపోవాలి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే.